సో వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్ ఈరోజు ముందుగా స్నేహ టీవీ ప్రేక్షకులకు బౌద్ధ బౌద్ధ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు సో ఈరోజు జరిగే ఈ కార్యక్రమంలో మరి మాట్లాడటానికి సమత సుదర్శన్ గారు బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సెంట్రల్ కమిటీ మెంబర్ సో వెల్కమ్ సార్ నమస్కారం అలాగనే తోకల సంజీవ్ రెడ్డి గారు దమ్మ ప్రచారకగా ఉన్నారు సో సార్కి కూడా వెల్కమ్ చెప్తున్నాం సార్ జై సార్ సముతా సుదర్శన్ గారు సార్ ఇప్పుడు ఈరోజు బౌద్ధ బుద్ధ పూర్ణిమ అలాగనే ఇటు బుద్ధిస్టులు అంబేద్కరిస్టులు అందరూ కూడా బహుజనులు అందరూ కూడా ఏకతాటి మీద ఈరోజు రావాలని చెప్పేసి ముక్తకంఠంగా మీరు నెక్స్ట్ కొద్దిసేపట్లో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు అదే అంబేద్కర్ రాజనీతి ఉద్యమం సో ఈ అంబేద్కర్ రాజనీతి ఉద్యమం అనేది బుద్ధ పూర్ణిమ రోజే ప్రారంభించాలని చెప్పేసి మీరు తలంచారు అసలు దీని కారణం ఏంటి సార్ ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలకు బుద్ధ జయంతి రెండు వేల ఐదు వందల అరవై అరవై నాలుగవ జయంతి ఏదైతే ఉందో ముందు శుభాకాంక్షలు చెప్తున్నాం అట్లాగే బుద్ధుడు ఎవరైతే ఉన్నారో ప్రపంచ సామాజిక విప్లవాలకు ఆయన ఒక రోల్ మోడల్ అందుకే ప్రపంచంలో ఒక భారతదేశమే కాదు భారతదేశంలో పుట్టినటువంటి బుద్ధిజం ఏదైతే ఉందో భారతదేశంలో పొడుపోసుకున్న తర్వాత ప్రపంచాన్ని ప్రభావితం చేయడం జరిగింది ఎట్లా ప్రభావితం చేసిందంటే అక్కడ జరిగే సామాజిక ఉద్యమాలు ఆయా ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల్లో ఆయా దేశాల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా అక్కడ జరిగే ఉద్యమాలు ఏవైతే వస్తున్నాయో అది లింక్ అయి ఉంటుంది దేనికి బౌద్ధిజానికి లింక్ అయి ఉంటుంది కాబట్టే ఈరోజు అంబేద్కర్ రాజనీతి మూమెంట్ ఏదైతే ఉందో ఈరోజు అంకుర్పణ చేసుకోవడం జరుగుతుంది ఏది బుద్ధయిజం సందర్భంగా ఓకే అదండి సో ఈ ఆర్ అంబేద్కర్ రాజనీతి ఉద్యమం అనేది ప్రారంభించడానికి కారణం ఏమైనా ఉందా అంటే మిమ్మల్ని పురగ్ పురిగొలిపిన అంశాలు ఏమైనా ఉన్నాయా సార్ మనం ఏదైనా ఒక ఉద్యమకారుణ్ణి మోడల్గా ఎందుకు తీసుకుంటామంటే మాకు ఆ స్ఫూర్తి ఒక మా రోల్ మోడల్గా ఉంటుందనే ఉద్దేశం కొద్దే ఈరోజు అంబేద్కర్ రాజనీతి ఉద్యమం ఏదైతే ఉందో దానికి చాలామంది భారతదేశంలో మహనీయులు పుట్టారు వీళ్ళందరికంటే ముందు చార్వాకులు లోకాయతులు బుద్ధుడు గౌతమ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో చాలామంది ఉద్యమకారులు పుట్టారు చార్వాకుల నుండి లోకాయుతుల నుండి నిన్నటి వరకు వచ్చిన కాన్సీరామ్ వరకు చాలామంది మేధావులు భారతదేశంలో పుట్టడం జరిగింది భారతదేశంలో ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో సామాజిక అసమానతల మీద సమాజంలో ఉన్న దోపిడి మీద సమాజంలో ఉన్న అంతరాల మీద చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి కాబట్టి మన భక్తి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో మరి చార్వాకులు లోకాయతుడు గౌతమ బుద్ధు నుండి మొదలు పెట్టుకోవడం జరిగింది చాలామంది ఉద్యమకారులు భారతదేశంలో పుట్టినప్పటికీ ప్రపంచ ప్రపంచాన్ని స్పెసిఫిక్గా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి మహోన్నతుడు సామాజిక శాంతి శాంతిదూత ఎవరైనా ఉన్నారంటే ఆయన గౌతమ బుద్ధుడు అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈరోజు సామాజిక ఉద్యమం అంటే అంబేద్కర్ రాజనీతి ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించడం జరిగిందని మేము అనుకుంటున్నాం అంటే ఇప్పుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగ అంటే ఆయన రాజ్యాంగం ఆ రాజ్యాంగం ప్రకారము ప్రజలకు అంటే ఏ తరతమ భేదం లేకుండా ఆయన అందరికీ సమానమైన ఫలాలు అందించాలని చెప్పేసి ఆయన అనుకున్నారు కానీ అది సరైన రీతిలో అందట్లేదని కూడా మరి ఇప్పటికీ మనం విశ్లేషకుల ద్వారా కానీ ఉద్యమకారుల ద్వారా కానీ మనం వింటున్నాము సో దాన్ని బట్టి మనం చూస్తే నిజంగా ఈ డెబ్భై మూడేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఈ ఫలాలు అందరికీ అందలేదని అంటారా వాస్తవంగా అంతలేదండి ఈ సమాజంలో ఉన్న అసమానతలు ఏదైతే ఉందో నిచ్చిన కుల వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వీటి మధ్యలో కుల వ్యవస్థను పునాదు చేసుకొని ప్రపంచంలో క్యాస్ట్ అండ్ క్లాస్ మాస్ అండ్ క్లాస్ సొసైటీ ఉంది భారతదేశానికి వచ్చినప్పుడు భావదరిద్రం ఏంటంటే ఇక్కడ క్లాస్ అండ్ క్యాస్ట్ సొసైటీ ఉంది అక్కడ ఒక ఉన్నవాడు పేదవాడు అవ్వడానికి అవకాశం ఉంది పేదవాడు స్వయం కృషి చేయడం వల్ల క్లాసు సొసైటీకి పోవడానికి అవకాశం ఉంది కానీ భారతదేశంలో అటువంటి పరిస్థితులు లేదు ఇక్కడ వర్గ క్లాస్ వ్యవస్థ ఉంది అట్లాగే క్లాస్ వ్యవస్థ ఉంది అంటే కులము ఉంది ఉంది కాబట్టి ఒక వర్గంలో పేదవాడు ఉన్నత ఉన్నతుడిగా ఎదగడానికి స్వయం కృషితో ఏమైనా అవకాశాలు ఉన్నాయి కానీ కులం మారడానికి అవకాశం లేదు ఉదాహరణకి ఒక దళితుడు అపరి కాస్ట్లో పోయి అవడే అవకాశం లేదు ఉదాహరణకి మన వినోద్ గారు ఉన్నారు ఎంపీ వినోద్ గారు ఉన్నారు మరి చాలామంది కోటేశ్వర్లో ఒకడు భారతదేశంలోనే ఆయన నెంబర్ నేను అనుకోవడం నైన్ నెంబర్ అనుకుంటాను చాలా టీవీ చర్చలో జరిగిన మాకున్న ఇన్ఫర్మేషన్ అంటే నైన్ నెంబరు కానీ ఆయన ఈరోజు భారతదేశం అంతా దళితుడుగానే గుర్తిస్తుంది ఇంకా భావదరిద్రం ఏంటంటే బుద్ధిజాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి ఏంటంటే ఎవరైనా ఒక సామాజిక పరివర్తన కోసం ఈ అట్టడుగు వర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు చేసే ఉద్యమాన్ని దళిత దళిత భోజన ఉద్యమాలుగా తీర్చిదిద్దుతున్నాయి దళిత భోజనల ఉద్యమాల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాస్తవంగా అవి పునాది సమస్య ఏంటి ఈ దేశంలో ఉన్న దోపిడీ సామాజిక ఆర్థిక రాజకీయ దోపిడీ ఏదైతే ఉందో ఈ దోపిడీని మిగతా కులాలు చేస్తే అది అంటే ప్రజా ఉద్యమకారులా కనబడుతున్నారు దౌర్భాగ్యం ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల నుంచి వచ్చిన ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళు సమాజంలో ఉన్న పునాది సమస్య అయినటువంటి ఈ అసమానతలు దోపిడీ ఈ వ్యవస్థ వ్యత్యాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని రూపుమాపడానికి చేస్తే వాళ్ళని దళిత నాయకుడు అని బహుజన నాయకుడు అని చెప్పడం జరుగుతుంది ఈ వ్యవస్థ అంతా మారాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచం మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అసలు ఏ దేశంలో మంచి విధా విధానాన్ని తీసుకున్నారు ఆ పద్ధతులు తీసుకోవడం వల్ల మా దేశంలో కూడా ఫలితాలు ఎట్లా వస్తాయని చెప్పి ఆలోచించి ప్రపంచంలో ఉన్న చాలా రాజ్యాంగాన్ని చదివి ప్రజాస్వామ్య సిద్ధాంతాన్ని ఎన్నుకొని అక్కడ ప్రజలందరికీ సమాన హక్కులు కలగాలి అందరందరూ మానవ ముఖ్యంగా బుద్ధుడు తీసుకున్నది చాలామందికి తెలియదంటే బుద్ధుడు సమాన ప్రపంచంలో ఉన్న ధర్మాలన్నింటిని చదవడం జరిగింది ఈ దేశంలో భారతదేశంలో రాజ్యాంగం రాసినప్పుడు సిక్కిజం చదివాడు ముస్లిము క్రిస్టియన్కి చంపిన బైబిల్ని ఇంకా మనకు తెలియని చాలా ఈజాలు ఉన్నాయి ఇతర ఇతర దేశాల్లో వాటన్నిటిని కూడా స్టడీ చేసి అసలు ప్రపంచ మానవాళికి ఒక భారతదేశానికే కాదు ప్రగతిశీల భావాల మీద మానవత విలువల మీద ఏ ధర్మం ఆధారపడిందని ఆయన పరీక్ష చేసుకున్నప్పుడు పరిశీలన చేసుకున్నప్పుడు ఆయన అసలు చాలా చాలా పుస్తకాలు రాయడం జరిగింది కానీ ఈ రాజ్యాంగం రాసేటప్పుడే ఎక్కువ టైం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇది చాలా కష్టతరమైన పని ఒక శాస్త్రీయమైన పని ఒకవేళ కాన్స్టిట్యూషన్లో చిన్న పొరపాటు జరిగిన భవిష్యత్ తరాలకి చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఆయన చెప్పి ఆయన ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్యానికి సంబంధించిన మతాలను చదవడం జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాతనే భారతదేశంలో పుట్టినటువంటి ఏదైతే బౌద్ధ ధర్మం ఉందో రెండు 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 క్రీస్తు పూర్వం రెండు వందల సంవత్సరాల కిందటనే భారతదేశంలో బౌద్ధ ధర్మం పుట్టింది పుట్టి సమానత్వ విలువల మీద మానవత్వ విలువల మీద మనిషిని కేంద్రంగా చేసుకొని మిగతా మతాలు ఏవైతే ఉన్నాయో దేవుణ్ణి కేంద్రంగా పరలోకాన్ని కేంద్రంగా చేసుకుని పనిచేయడం జరుగుతుంది బౌద్ధ ధర్మ ధర్మం ఏదైతే ఉందో ఇది మానవుడిని కేంద్రంగా మనిషి కేంద్రంగా సామాజిక విలువలు కేంద్రంగా శాంతి కేంద్రంగా పనిచేసినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అదే బౌద్ధ ధర్మము అందుకే బౌద్ధ ధర్మాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ స్వీకరించడం జరిగింది అసలు ప్రపంచమంతా అబ్బురపడింది బాబాసాహెబ్ ఐదు లక్షల నుండి పది లక్షల మంది జనాలతో ధర్మాన్ని అనుసరించినప్పుడు అంటే బౌద్ధ ధర్మాన్ని స్వీకరించినప్పుడు ప్రపంచమంతా అబ్బురపడి ఏంటి అసలు ఇంతవరకు భారతదేశాన్ని భారతదేశంలో ఒక హిందూ ధర్మం ఉంది హిందూ ధర్మంతో పాటు చిన్న చిన్న మతాలు చాలా ఉన్నాయి మరి ఒకటేసారి ఇక్కడ మారడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఇక్కడ హిందూ ధర్మం మనుధర్మం మరి బ్రాహ్మణీయ భావజాలం ఏదైతే ఉందో ఆ వాదంలోనే అసమానతలు ఉన్నాయి ఆ వాదంలోనే కులం ఉంది ఆ వాదంలోనే ఉన్నాయి ఆ వాదంలోనే దోపిడి ఉంది ఆ వాదంలోనే అంచువేతలు ఉన్నాయి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి భారతదేశాన్ని బౌద్ధమయం చేయడానికి చాలా కృషి చేశాడు ఇప్పుడు ఉదాహరణకి మేము చెప్తున్నాం ఒక ఐపిఎస్ అంజనేయ రెడ్డి గారు బౌద్ధ ధర్మం తీసుకున్నారు తనతో పాటు చాలా మందిని తీసుకొని మరి ఆయనకు వచ్చిన అవకాశాలన్నిటిని వదిలేసి ఈరోజు బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేస్తున్నాడు అందు ఇంకొక ముఖ్య విషయం ఈయన చాలా గొప్ప మహనీయులు ఇక్కడ మాతో పాటు కూస్తున్నారు వారికి మరీ ఒకసారి మేము వందనాలు తెలుపుతున్నాం సంజీవ రెడ్డి గారి చరిత్ర చాలామందికి తెలియదు ఈరోజు పిలవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి మేము ఆయన గారితో అసోసియేట్ కానీ ఒక విప్లవ ఉద్యమంలో పనిచేసి అంటే ఈ దేశాన్ని తుపాకి కొట్టడం ద్వారానే ఈ దేశాన్ని మారుస్తాం రాజ్యాంగాన్ని రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటామంటూ చెప్పిన వ్యక్తి మన తోకల సంజీవరెడ్డి గారు మరి తోకల సంజీవరెడ్డి రెడ్డి గారు విప్లవ ఉద్యమంలో పనిచేసి ఈ దేశంలో కమ్యూనిజం ఇంకా సక్సెస్ కాదు ఈ దేశంలో ఏదైనా ఇజం విప్లవ విజయవంతం అవుతుందంటే ఈ దేశ సాంస్కృతిక విధానాల మీద ముడిపడి పునాదిగా చేసుకున్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో బౌద్ధ ధర్మం కాబట్టి బౌద్ధ ధర్మం స్వీకరిస్తా చెప్పి వాళ్ళు బౌద్ధ ధర్మం స్వీకరించి ఒక దమ్మాచారిగా మొత్తం రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తి మరి తోకల సంజయ్ రెడ్డి గారు అంటే ప్రపంచానికి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఒక్క నిమిషం టైం తీసుకుంటాను సార్ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఏ దేశంలోన శాంతి కరువైంది ఏ దేశాల మధ్యన కూడా రెండు దేశాల మధ్యన యుద్ధం యుద్ధం ప్రారంభమైంది దాన్ని శాంతింపజేయడానికి ప్రపంచంలో ఉన్న ఏ ఇజం కూడా పనికి రావట్లేదు మళ్ళీ చివరికి బౌద్ధ ధర్మం వాళ్ళకి శరణ్యమవుతుంది బౌద్ధ ధర్మాన్ని అడాప్ట్ చేసుకోవడం వల్ల ప్రపంచం మొత్తం శాంతి వైపు వెళ్తుంది ప్రపంచంలో కూడా మానవతా విలువల మీద ముందుకెళ్తుంది కాబట్టి బౌద్ధ ధర్మాన్ని అందరు చేసుకొని వస్తారు ఎగ్జాంపుల్ నేను చెప్తాను అమెరికాలో పదకొండు వందల సెంటర్లు ఉన్నాయండి ఆస్ట్రేలియాలో ఏడు వందల సెంటర్లు ఉన్నాయి అట్లా ప్రపంచ దేశాల్లో మొత్తం కూడా దినదిన అభివృద్ధి చెందుతూ మరి యూనివర్సల్ టీచర్ అయిన గౌతమ్ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో ఆయన మార్గంలో రావడానికి ముందుకు రావడం జరుగుతుంది మరి ఇంకొక మాట చెప్తాను మరి మొన్న ఇప్పుడు మనకు అన్ని ప్రపంచంలో లవ్ డే ఉంది అంకుల్ డే ఉంది అడవికి సంబంధించిన డే ఉంది కానీ ప్రపంచంలో ఒక ఇంటలెక్చువల్ డే లేదు టూ థౌజండ్ సెవెంటీన్లో కొలంబియా యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడ అసలు అన్ని డేలు ఉన్నాయి ఈ మేధావుల దినానికి సంబంధించిన డే లేదు కాబట్టి అసలు ఎవరిని పెడదామని చెప్పి ప్రపంచంలో ఉన్న మూడు వందల మందిని ఏరడం జరిగింది మూడు వందల మందిని ఏరి కుప్పగా చేసి మరి ఒకరొకరిని చెక్ చేసుకుంటా పోతుంది అప్పుడు లాస్ట్కు మిగిలినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు వచ్చాడంటే బాబాసాహెబ్ అంబేద్కర్కు ఏ పునాదు ఉంది బౌద్ధిజం పునాదు ఉంది సా అంటే సాంస్కృతిక విప్లవం నేను మొన్న కూడా చెప్పాను మిగతా టీవీలో మన స్నేహ టీవీలో చెప్పడం జరిగింది ఏ దేశంలోనైనా ఒక సామాజిక విప్లవం విజయవంతం కావాలంటే ఒక రాజకీయ విప్లవం విజయవంతం కావాలంటే ఏం చేయాలి ముందు ఆయా దేశాల్లో సాంస్కృతిక విప్లవం విజయవంతం కావాలి ఆ సాంస్కృతిక విప్లవం ఎట్లా ఉండాలి భారతదేశంలో ఎట్లా ఉందంటే సాంస్కృతిక విప్లవం మనుధర్మం మానవతావాదం బ్రాహ్మణీయ భావజాలం బుద్ధుని ధర్మం ఏదైతుందో వీటికి రెండు యుద్ధం జరుగుతూ ఉంది ఇక రెండుకి వ్యత్యాసం ఉంది గౌతమ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో మనిషిని కేంద్రంగా పనిచేసుకుని సామాజిక విలువలు పునాదిగా మానవత విలువల కోసం మనిషిని మనిషిగా చూడాలనే సిద్ధాంతం మీద గౌతమ బుద్ధుడు పనిచేస్తున్నాడు కానీ ఇక్కడ ఉన్న ఇతర మతాలు ఏదైతే ఉన్నాయో అసలు ఈ మనుషులతో సంబంధం లేకుండా పరలోకంలో ఉన్న వాళ్ళు నమ్మే దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ముడిపడి ఉంది అక్కడికి ఇక్కడ తేడా అందుకే అందుకే గౌతమ్ బుద్ధుడు ఏం చెప్తారంటే ఏదైనా శాస్త్రీయ విధానంతో జరగాలని చెప్తారు ఆ శాస్త్రీయ విధానం కోసం ప్రజలందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది సో మొత్తానికైతే ఒకళ్ళు సంజీవ్ రెడ్డి గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సంజీవ్ రెడ్డి గారు చెప్పండి అంటే ఈ స్థితిలో ఈ పరిస్థితిలో మన భారతదేశంలో బౌద్ధ ధర్మం అభివృద్ధి పరచాల్సిన అవసరం దాని ఆవశ్యకత ఎంతవరకు ఉంది మొట్టమొదలు స్నేహానికి ప్రచారం చేస్తుండగా ఒక ధమ్మ ప్రచారకగా ఉన్నారు సో ధమ్మ ప్రచారకగా భారతదేశంలోనే ఈ బౌద్ధ ధర్మం అనేది పరచాల్సిన అవసరం దాని ఆవశ్యకత ఎలా ఎందుకుంది మొదటగా స్నేహ టీవీకి ప్రేక్షకులందరికీ బుద్ధవందనాలు జైభీములు ఈరోజు వైశాఖ పౌర్ణమి బుద్ధ జయంతి బుద్ధ పూర్ణిమ ఇది రెండు వేల ఐదు వందల అరవై నాలుగో జయంతి అందు మొదటగా అందరికీ బుద్ధ జయంతి శుభాకాంక్షలు ఈ వైశాఖ పౌర్ణమికి ఈ బుద్ధ జయంతికి ఉన్న ప్రాముఖ్యతను కూడా ఒకసారి చెప్పి నేను ఆ టాపిక్లోకి వస్తాను బుద్ధుడు అంటే సిద్ధార్థుడు పుట్టినరోజు వైశాఖ పౌర్ణమి అదేవిధంగా జ్ఞానోదయం అయిన రోజు కూడా వైశాఖ పౌర్ణమి అదేవిధంగా పరినిర్యాణం చెందిన రోజు అంటే చనిపోయిన రోజు కూడా వైశాఖ పౌర్ణమి ఈ మూడు ముఖ్యమైన ఘటనలు చారిత్రాత్మకమైన ఘటనలు జరిగింది వైశాఖ పౌర్ణమి రోజే కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యత కలిగినది ప్రపంచవ్యాపితంగా బౌద్ధులకు ఇది పెద్ద పండుగ చాలా ప్రాముఖ్యత కలిగిన పవిత్రమైన రోజు ఈరోజు అది దాని ప్రాముఖ్యత సం అట్లాగనే ఈ బౌద్ధానికి సంబంధించి ఇది ఈ దేశానికి ఈ దేశానికే కాదు ప్రపంచానికి మొత్తం బౌద్ధం యొక్క ప్రాముఖ్యత చాలా ఉన్నది ఈ లేటెస్ట్గా మన కరోనాకు సంబంధించినది చూసినా మనం ఈ కరోనా కూడా ఏదైతే ఉన్నదో బయో బయోడైవర్సిటీ ఈ సమాజంలో ఈ జరుగుతున్నటువంటి కాలుష్యము ఇతరత్ర కారణాల వల్లనే ఇది వచ్చిందనేది వాస్తవం అందుకే ఈ బౌద్ధం ఈ ప్రాముఖ్యత బౌద్ధం చెప్తున్నది ఏంటి ధమ్మం అంటే ధర్మం ఈ ధర్మము అంటే ఏంటి ప్రకృతి ధర్మమే ప్రకృతి చలన సూత్రాల ప్రకారం ప్రకృతి ఏ విధంగా నడుస్తున్నదో ఆక్సిజన్ ఇస్తుంది ప్రకృతి మనం కార్బన్ డైఆక్సైడ్ ఇస్తున్నాము ప్రకృతి ఎట్లా నడుస్తున్నది ఒకదాని మీద ఒకటి ఆధారపడి నడుస్తున్నది భూమి సూర్యుడిపై చుట్టూ తిరుగుతున్నది సూర్యుడు గెలాక్సీ చుట్ట తిరుగుతున్నాడు గెలాక్సీ ఇంకో దాని చుట్టూ తిరుగుతున్నది ఒక దాని పట్ల ఇంకోటికి ఆధారపడి తిరుగుతున్నది అందుకనే ఇది ఒకదానిపైన ఆధారం లేకుండా ఉండేది కాదు అంటే అందుకనే దీన్ని ఏమన్నాడు మైత్రి మైత్రి పూర్వకం మైత్రి అంటే స్నేహం కంటే ఇంకా గొప్పది ఒకటే మనిషి మనిషి మధ్యన ఉండేదే కాదు మనిషికి జంతుజాలకు ప్రపక్షాదులకు వృక్షాలకు మిగతా అన్నిటికీ విశ్వానికి మొత్తం సంబంధం కలిగినటువంటిది ఇది మైత్రి అందుకనే ఒకటి లేకుండా ఒకటి ఆధారపడి ఉండదు లేకపోతే ఏమైతుందంటే అది కుప్పకూలిపోతుంది అందుకనే మైత్రి పూర్వకమైన చెప్పేదే అది ధర్మము ఆ ధర్మమే ప్రకృతి ధర్మము ప్రకృతి ధర్మమే మానవ ధర్మము ఈ మానవ ధర్మాన్ని మనం ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ చేస్తున్నామో అప్పుడే ఇటువంటి ప్రకృతి విపత్తు ప్రపంచ విపత్తు అనేది జరుగుతున్నది అనే దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి అందుకే దానికోసం ఇవాళ ఆవశ్యకత బౌద్ధం ఇంతకుముందు కంటే ఇక్కడ అవసరం ఉన్నది ఇవాళ చూడండి బౌద్ధ దేశాలలో అన్ని దేశాల కంటే ఈరోజు ఈ కరోనాని ఎదుర్కోవడంలో కానీ లేకపోతే వాళ్ళు మంచి ప్రశాంతంగా చాలా హాయిగా శాంతంగా బతుకుతున్న దేశాలు కూడా అవి ఈ ఇటువంటి సంబంధించి బౌద్ధం ఉన్నటువంటి దేశాలే అందుకే అటువంటి అవసరం ఈ ఇక్కడ ఈ ఈ దేశానికి కూడా అవసరం ఉన్నది భారతదేశంలో మిగతా దేశాల కంటే ఎక్కువ అవసరం ఉన్నది ఇప్పుడు సమతా సుదర్శన్ గారు మాట్లాడినట్టు ఇక్కడ ఏదైతే ఉన్నదో బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బోధిసత్వుడు బోధిసత్వుడు అంటే బుద్ధుడు కాకంటే ముందల స్టేజ్ ఇక తర్వాత స్టేజ్ బో బుద్ధుడే అటువంటి బోధిసత్వుడు బోధిసత్వుడు బాబాసాహబ్ అంబేద్కర్ కలిగి ఉన్నాడు ఆయన త్రిశరణాలు కలిగి ఉన్నాడు పంచశీలాలు కలిగి ఉన్నాడు అష్టాంగ మార్గాలు కలిగి ఉన్నాడు దశపారమితులు కలిగి ఉన్నాడు ఈ ఏదైతే బుద్ధుని కంటే ముందు స్టేజ్ వరకు కలిగిన ఉన్నట్టు కాబట్టి ఆయనని బోధిసత్వుడు అని ప్రపంచ మహాసభలలో బౌద్ధ భిక్షువుల మహాసభలో ఈయనకు ఇచ్చారు అందుకనే మనం బాబాసాహు అంబేద్కర్ గారిని కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వరకే చూడకుండా బోధిసత్వ డాక్టర్ బాబాసాహు అంబేద్కర్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలనేది కూడా నేను మన అంద మన వాళ్ళకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్న ఈ సందర్భంగా సో ఈ దీనివల్ల అంటే బౌద్ధిజం అనేది భారతదేశంలో అభివృద్ధి పరచడం వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం ఉంటుంది ఎస్ ఎగ్జాక్ట్లీ ఇది ప్రజాస్వామ్య దేశం బాబాసాహెబ్ అంబేద్కరు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కోసం రాజ్యాంగము మితర వాటితో సహా తాను అనేకమైనటువంటి కృషి చేశాడు ఏమూ ప్రజాస్వామ్యం నిలబడాలంటే కేవలము ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగి ఓటు వినియోగం చేసుకోవడం మాత్రమే ప్రజాస్వామ్యం కాదు అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంటిది ప్రజాస్వామ్యము స్వేచ్ఛ సమానత్వం సౌరాతృత్వం కలిగినటువంటిది కావాలి స్వేచ్ఛ లేకుండా సమానత్వం అనగలగదు సమానత్వం లేకుండా స్వేచ్ఛ అనగలగదు ఈ రెండు తర్వాత మూడు స కూడా చాలా కీలకమైనది సౌరాతృత్వం అంటే వెస్ట్రన్ కంట్రీస్లో చెప్పేటువంటి సౌరతృత్వం కాదు బ్రదర్హుడ్ ఏదైతే ఉన్నదో సౌరాతృత్వం ఏదైనా ఉన్నదో సోదరభావం ఏదైతే అంటున్నామో సోదరభావం అనేది బుద్ధుడు చెప్పినటువంటి మైత్రి అన్నాడు అందుకే ఇక్కడ ఏంది ఒక సమూహం ఒక సుహము సమూహానికి మధ్యన ఉన్నది స సహోదరత్వం లేదు సౌరతృతృత్వం లేదు సోదరత్వం లేదు బ్రదర్హుడ్ లేదు ఈ బ్రదర్హుడ్ని నెలకొల్పాలే అందుకనే కేవలం ఎన్నికలు జరిగి ఐదు సంవత్సరాలకోసారి ఒక పాలకులు వచ్చినంత మాత్రాన అది ప్రజాస్వామ్యం కాదు ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛ సమానత్వం సభ్రాతృత్వం కావాలి సమ ఇది పాలకులు ఎవరైతున్నారో ప్రభుత్వాలు ఎవరైతున్నారో అది ప్రజాస్వామ్యంగా మనగలగాలంటే అంతకంటే ఒక అడుగు ముందుకు సమాజము ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి ఈ ఈ దేశంలో అసమానత్వం ఇంత సమూహాలు ఉన్నాయి నిలబెట్టిన నిచ్చిన మెట్ల కుల సమాజాలు ఉన్నాయి దీంట్లో అసమానత్వం ఒక సమూహానికి ఒక సమూహం మధ్యన ద్వేష పగ ఉన్నది ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు ఇక్కడ సోదరత్వం లేదు సౌరాతృత్వం లేదు మైత్రి లేదు అందుకనే నీ సమాజంలో పరివర్తన జరగాలే స్వేచ్ఛ సమానత్వం సౌరాతృత్వం ఈ మైత్రి సంబంధించిన పరివర్తన సమాజంలో జరిగినప్పుడే ప్రజాస్వామ్యమైనటువంటి పాలకులను నిన్నుకోబడుతుంది అందుకనే ఇవాళ బాబాసాహు చెప్పినట్టుగా ఇలా సామాజిక పరివర్తన జరగాల్సిన అవసరం ఇంకా ఇంపార్టెంట్ దాని జరగాలంటే బౌద్ధము ఇక్కడ చెప్పినటువంటి సమానత్వం చెప్పిన సౌభ్రాతృత్వం కంటే ఇంకా ఎక్కువ చెప్పిన బౌద్ధం మైత్రి ఇక్కడ అవసరం అన్నది అనేది బలంగా భావిస్తున్నాను సార్ ఇప్పుడు అంబేద్కర్ రాజనీతి ఉద్యమం రోజు నుంచి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది సో అంటే మీరు ఈ ఉద్యమం కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుందా లేకుంటే దేశవ్యాప్తంగా దీన్ని విస్తరింపచేయాలని అనుకుంటున్నారా భారతదేశంలో విభజించబడ్డ శూద్ర అతిశూద్ర బ్రాహ్మణ క్షేత్ర వైశ్య శూద్ర ఏదైతే ఉందో మొత్తం భారతదేశాన్ని మనం ఒకసారి చూసినట్టయితే అంటే మను వ్యవస్థ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో దాని ఆధారంగా విడగొట్టబడ్డ సమాజం భారతదేశంలో ఉంది ఈ విడగొట్టిన సమాజం ఎవరెవరు అనుకుంటున్నారంటే వాడు వాడు చెప్పిన మను ధర్మం చెప్పినటువంటి నీతి ప్రకారం ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఒక వ్యవస్థ కొనసాగుతూ ఉంది మరి ఈ ఈ వర్ణ వ్యవస్థ మనుధర్మ వ్యవస్థ ఏదైతే ఉందో మూడు వేల సంవత్సరాల కిందటం ఈ భారతదేశంలో ప్రవేశించబెట్టడం జరిగింది ఎట్లా పెట్టడం జరిగింది ఈ దేశంలో అప్పటికే బౌద్ధ ధర్మం వర్ధిల్లుతూ ఉన్నది మరి ఒక కుట్రపూరితంగా అప్పటికే షస్యశామలమైంది సింధు నాగరికత కానీ మౌజందారో కానీ గొప్ప చరిత్ర కలిగినటువంటి చరిత్ర భారతదేశానికి ఉంది మరి అప్పటికే మనం వ్యవసాయం చేస్తూ ఉన్నాం పనిముట్లను అభివృద్ధి చేసుకోవడం జరిగింది ప్రపంచ దేశాలు కూడా హరప్ప మౌజందార చరిత్ర ఏదైతే ఉందో సింధు నాగరికత ఏదైతే ఉందో దాన్ని చూసి అబ్బురపడ్డాయి ఎందుకు చెప్పవలసి వస్తుందంటే హబ్బురపడి మన దేశాన్ని కుట్రపూరితంగా బయట రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హస్తగతం చేసుకున్న తర్వాత వర్ణ వ్యవస్థను పెట్టడం జరిగింది మూడు వేల సంవత్సరాలు అవుతుంది ఈ మూడు వేల సంవత్సరాల్లో కూడా మా మేము అంబేద్కర్ రాజనీతి ఉద్యమ మూమెంట్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ పాపం విడగొట్టబడిన ఈ శూద్ర కులాలు అతిశూద్రులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు బలమైన రాజకీయ పార్టీలు లేవు బలమైన సామాజిక ఉద్యమాలు లేవు ఉన్నదల్లా ఒక ఉత్తరప్రదేశ్లో ఒక బిఎస్పి ఉంది అట్లాగే నితీష్ కుమార్ ఒక రాజకీయంగా డెవలప్ కావడం జరిగింది అట్లాగే లల్లు ప్రసాద్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ రామ్ విలాస్ పాస్వాన్ అంటే ఈ శూద్ర నుంచి ఉద్యమాలు నడపడం జరిగింది కానీ వాళ్ళు ఎటువంటి ఉద్యమాలు నిర్మించారంటే మాకు జరిగిన అన్యాయం జరిగింది రాజకీయ పరంగా చాలా అన్యాయం జరిగింది కాబట్టి దాన్ని అధిగమించడానికి ఉద్యమాలు చేయడం జరిగింది సో మొత్తానికైతే అంటే బౌద్ధం బౌద్ధ మతంలో అంటే బౌద్ధ మతేతర మతాలు ఏదైతే ఉన్నాయో భారతదేశంలో వాటి పేర్లు మనం చెప్పలేం కానీ సో బౌద్ధ మతం కాకుండా ఇతర మతాల్లో మరి ఇక్కడ మోసం ఉంది అబద్ధం ఉంది నీచం ఉంది అలాగే కులతత్వము మతతత్వము ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా తన జాతిని బహు బహుజనులందరినీ కూడా ఒక మంచి జాతిని మంచి సిద్ధాంతాన్ని అది పరిచయం చేయ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదే బౌద్ధ ధర్మం అని చెప్పేసి మన సమతా సుదర్శన్ గారు అలాగనే తోకల సంజీవ్ రెడ్డి గారు ఈ ధమ్మ ప్రచార సో ఈ విధంగా చెప్తున్నారు మొత్తానికైతే ఈరోజు బౌద్ధ పౌర్ణమి రోజు అంబేద్కర్ రాజనీతి ఉద్యమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు సో అంబేద్కర్ ఇష్టపడిన దైవం ఎవరైతే ఉన్నారో గౌతమ్ బుద్ధుని అతని యొక్క ఆయన యొక్క జయంతి రోజు జన్మదినం రోజే ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం అలాగనే ఏఆర్ఎం అంటే అంబేద్కర్ రాజనీతి ఉద్యమం అనేది ప్రారంభించడం అనేది కూడా ఒక శుభ సూచకం అని చెప్పేసి అంటున్నారు సో మొత్తానికైతే ఈ అంబేద్కర్ రాజనీతి ఉద్యమం బౌద్ధ పౌర్ణిమ రోజు ప్రారంభమై విజయవంతంగా కొనసాగాలని మనం ఆశిద్దాం సో సార్ కార్యక్రమానికి వచ్చినందుకు ఇద్దరికి ధన్యవాదాలు సార్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్